ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మైనింగ్ ఆఫీస్ ఎదుట సిలికా క్వార్జ్ మైనింగ్ ఎండిఎల్ హోల్డర్స్ ఆందోళన చేపట్టారు. గత 3 నెలలుగా ఎండిఎల్స్ బ్లాక్ చేయడంతో ఉపాధి కోల్పోయామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని లీజులు తీసుకున్నా కూడా ప్రభుత్వానికి కట్టవలసిన రాయితీ కడుతున్నా ఎండిఎల్ ఆపేయడంతో తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మంది వీధిన పడ్డామని ఎండిఎల్ హోల్డర్స్ మండిపడ్డారు. తమ సమస్యను పరిష్కరించాలని మైనింగ్ డిఈకి వినతులు సమర్పించినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తమ సమస్యను ఉన్నతాధికారులకు తెలియజేయకుండా డిఈ అలసత్వం వహిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం స్పందించి ఎండిఎల్ సన్బ్లాక్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పోరాటం ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. మా సిలికా శాండ్ క్వార్జ్ సిలికా శాండు, మా గూడూరు డివిజన్లో సిలికా శాండు క్వార్జ్ మైన్స్ ఉన్నాయి. ప్లస్ మేమందరం డీలర్లమే. మేమందరం కొనుగోలు చేసి అమ్ముకునేవాళ్ళం. మేము గత ప్రభుత్వంలో మా అందరూ ఎండిఎల్ లేదా క్వార్జ్ అయితే అందరూ బ్లాక్ చేసేశారు. కొంతమందిని మాత్రం ఓపెన్ చేశారు. వాళ్ళు కూడా బాధపడుతున్నారు. మేము ఎక్స్పర్ట్గా సిలికా శాండ్ కొంతమంది మాట్లాడుతున్నాం. మేము సిలికా శాండ్ విషయం మాట్లాడతాము, క్వార్జ్ వీళ్ళు మాట్లాడతారు. సిలికా శాండ్ పరిస్థితి ఏంటంటే గత ప్రభుత్వంలో సిలికా శాండ్ని ఒక సంస్థకి అప్పచెప్పారు. ఆ సంస్థ ద్వారా మేము డీలర్లను కొనుగోలు చేసుకొని మేము వ్యాపారం చేసుకుంటున్నాము. గత ప్రభుత్వంలో ఒక సంస్థకి సిలికా శాండ్ మొత్తాన్ని అప్పచెప్పారు. ఆ సిలికా శాండ్ ఆ ప్రభుత్వం ఏ సంస్థకి అప్పచెప్పిందో ఆ సంస్థ ద్వారానే మేమందరం కొనుగోలు చేసి వ్యాపారం చేసుకుంటున్నాము. ఈ విషయం కూడా లాస్ట్ గవర్నమెంట్లో డిఎంజీ గారు చెప్పారు. మేము పనిచేశాము. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేరే గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ రావడం కోసం మేమందరం కష్టపడ్డాము. గత గవర్నమెంట్ చాలా కష్టాలు పడ్డాము. దాన్ని వ్యతిరేకించి ఈ గవర్నమెంట్ రావడం కోసం చాలా కష్టపడ్డాం మేము. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజెంట్ అన్ని ఓఎంపీఎస్లు మా సైట్లను ఆపేసింది. ఆపేసినందువల్ల గత 3 నెలలుగా మా 4 నెలలుగా వ్యాపారాలు ఆగిపోయి ఉన్నాయి. మేము కొనుగోలు చేసిన మెటీరియల్ సిలికా శాండు గాలి కొట్టుకుపోతూ ఉంది. మా వ్యాపారాలన్నీ స్తంభించిపోయాయి. మా కింద ఒక్కో డీలర్ దగ్గర మేము దగ్గర 350 మంది డీలర్లు ఉన్నాము. ఒక్కో డీలర్ దగ్గర మినిమం 20 మంది పనిచేస్తారు. దగ్గర దానికి అనుసంధానంగా లారీలు, టిప్పర్లు, ఆటోలు, ట్రాన్స్పోర్టర్లు ఇవన్నీ కలిసి కనీసం 10,000 నుంచి 20,000 పనిచేస్తారు. మా వ్యవస్థ ద్వారా ఈ వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. గత 3 నెలలుగా అడుక్కుతూ ఉంటాం మేము. వరద బాధితులకు మేము కరువు బాధితులు అయిపోయినాము. మాకు కూడా ఏమైనా సహాయం చేస్తే బాగుండనిపిస్తుంది. మాకు మా బాధను వ్యక్తపరచుకుందామని ఇప్పుడు డిఎంజీ గారి దగ్గర 7 సార్లు పోయాము. డిఎంజీ గారు ఒకటే చెప్తున్నారు, మీది మా చేతుల్లో ఏం లేదంటున్నారు. మా బాధని వ్యక్తపరచుకుందామని గౌరవ ముఖ్యమంత్రి గారికి లెటర్ పెట్టుకున్నాము, మరియు పవన్ కళ్యాణ్ లెటర్ పెట్టుకున్నాము. అవి చేరలేదు. మా పరిస్థితి ఎవరు చెప్పుకో, మా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మేము ఇక్కడ నిరసన తెలుపుకుంటున్నాం. ఇక్కడ మైనింగ్ ఆఫీస్కి రావడానికి కారణం ఏంటంటే సిలికా డీలర్సు, క్వార్జ్ డీలర్సు అందరు కలిసి రావడానికి కారణం ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్లో సిండికేట్ అనే ఒకటి పెట్టి దానివల్ల అందరినీ అన్ని ఎండిఎల్స్ బ్లాక్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు. అది అట్టే కొనసాగుతుంది. ఈరోజు మా మైనింగ్ ఆఫీస్కి వచ్చి ఏదో రిపోర్ట్స్ ఏదో కరెక్ట్గా ఇస్తే కానీ ఆడ మీ ఎండిఎల్స్ ఓపెన్ కావు అని చెప్పి సమాచారం రావడంతో ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత ఎవరు కూడా దాని గురించి అంటే ఇంకా రిపోర్ట్స్ పంపిస్తాం, రేపు పంపిస్తాం, ఎల్లుండి పంపిస్తాం అని చెప్పి గతంలోగా అదే విధంగా చెప్తున్నారు. మన సిల్కా డీలర్స్ ఇక్కడి నుంచి పై ఆఫీసర్ దాకా అంటే డిఎంజీ గారికి లాస్ట్ మినిస్టర్ కూడా కలిసినట్టున్నారు. అందరిని కలిసినా కానీ ఇక్కడి నుంచి రిపోర్ట్స్ రావట్లేదని అదే ఒకే సాకు చెప్తున్నారు. కానీ లాస్ట్ గవర్నమెంట్లో ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా వ్యాపారం చేసిన వాళ్ళు. ఇప్పుడైతే మటుకు ఈ గవర్నమెంట్ అందరికీ హెల్ప్ చేస్తుంది అనుకున్నారు. అందరూ కృషి చేశారు. ఈ గవర్నమెంట్ కోసం అనేక విధాలుగా కింద ఉండే ఎండిఎల్స్ ఉండే ఎండిఎల్స్లో పనిచేసే లేబర్స్ కాడి నుంచి టోటల్ మొత్తం జేసీబీ వర్కర్స్ అయితే అందరి ఫ్యామిలీ ఇళ్ళకి పోయి మరి ఈ గవర్నమెంట్ కోసం పోరాడాము, రావాలని కోరుకున్నాము. అయినా కానీ ఇంతవరకు ఏ ఎండిఎల్స్కి ఒక స్పందన లేదు, ఓపెన్ అవ్వడం లేదు. ఇంకా అధికారులు ఏ విధంగా స్పందిస్తారో, నాయకులు ఏ విధంగా స్పందిస్తారో వాళ్ళకే వాళ్ళ నిర్ణయానికి వదిలేయాలని నిర్ణయించుకున్నాము. ఇదే విధంగా కొనసాగితే మటుకు అందరూ సిలికా డీలర్స్ అయితేమి, ఎండిఎల్ డీలర్స్ అయితేమి కింద పనిచేసే లేబర్స్ని తీసుకొని మహాధర్నాకైతే మటుకు వచ్చే విధంగా కార్యనిర్ణయం చేసుకోవాలని నిర్ణయించుకుంటున్నాం. అందరికీ నమస్కారం.
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.